फोन टैपिंग आरोपणले एदुर्कुंटुन्ना डीएसपी प्रणीत राव ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది। గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి। దీంతో డీఎస్పీ ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు। బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐబీ లో ఉన్న ప్రణీత్ రావు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలకు చెందిన ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి। అందులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ఉన్నట్లు సమాచారం। అప్పటిలో బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ ఫోన్ ని కూడా ప్రణీత్ ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి। ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేయడం సహా 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు రిమూవ్ చేశారు। ఆఫీస్ లోని లాగర్ రూమ్ లో ఉన్న ల్యాప్‌టాప్లను కూడా ధ్వంసం చేశారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి। కీలక నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఈఎంఈఐ నంబర్లను అతను ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు। ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారని పోలీసులు చెబుతున్నారు। డేటాబేస్ లో ఉన్న మొత్తం డేటాను అతను రిమూవ్ చేసినట్లు వెల్లడించారు। సిరిసిల్లలో డీసీఆర్బీ డీఎస్పీ గా ఉన్న ప్రణీత్ రావును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు। అనంతరం అంతర్గత విచారణను అధికారులు చేపట్టారు। ప్రణీతో ఈ పని చేయించింది ఎవరు అనే కోణంలో విచారణ సాగుతోంది। రాజకీయ నేతలతో పాటు పోలీస్ ఉన్నతాధికారులపై నిఘాకు ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం।